నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీలో ఒక్క సంతకం వ్యవహారం ఇద్దరి నేతల మధ్య అగ్గి పుట్టిస్తుంది దీనిపై సై అంటే సై అంటూ సవాళ్లకు కూడా దిగుతున్నారు ఆ నేతలు ఇక ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే రెడీ అంటూ తొడలు కొడుతున్నారు ఇంతకీ ఏంటా సంతకం ఆ నేతల ఫైట్కి కారణమేంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఏపీలో విద్యుత్ ఒప్పందాల వ్యవహారం బాలినేని వర్సెస్ చెవిరెడ్డిగా మారింది వైసీపీలో కలిసి పనిచేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరస్పరం ఆరోపణలు నుంచి జగన్ లంచాలు తీసుకున్నారంటూ ఆరోపణలు వస్తున్న వేళ బాలినేని టార్గెట్ చేస్తూ చెవిరెడ్డి చేసిన ఆరోపణలు మంట పుట్టించాయి వీటిపై బాలినేని కూడా ఘాటుగానే స్పందించారు తనను అర్ధరాత్రి నిద్రలేపి విద్యుత్ ఒప్పందాలపై సంతకాలు చేయమన్నారంటూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు బాలిడేని తాను సంతకం చేయడానికి నిరాకరించడంతో క్యాబినెట్ భేటీలో సెకీ ఒప్పందానికి ఆమోదించారంటూ విమర్శలు గుప్పించారు అయితే విద్యుత్ ఒప్పందాలపై సంతకాలు చేయలేదంటూ బాలనేని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు చివరి భాస్కర్ రెడ్డి విద్యుత్ ఒప్పందాలపై బాలినేని చేసిన వ్యాఖ్యలు ఎవరు హర్షించరని బాలినేని మాటలు చూస్తుంటే అబద్దాలు ఇంత గొప్పగా మాట్లాడతారా అనిపిస్తుందన్నారు వైఎస్ జగన్ ను తిడితే జనసేనలో మెచ్చుకుంటారని బాలినేని మరింత దిగజారి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు ఏది ఏమైనప్పటికీ సెకీతో గత జగన్ ప్రభుత్వ ఒప్పందాలపై ఇటు అధికార పార్టీ ఆరోపణలు అటు విపక్ష కౌంటర్లతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది బాలినేని చెవిరెడ్డి మధ్య సవాళ్ల పర్వం ఈ వ్యవహారాన్ని మరింత హీటెక్కిస్తుంది మరి ఇద్దరి నేతల ఛాలెంజ్లు ఎంత దూరం వెళ్తాయో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్